అంటే గత అధ్యక్షుడు కూడా వేరే పార్టీ నుంచి వచ్చినాయని ఒక్క నిమిషం అందుకే ఇప్పుడు నా పార్టీ వాదన నేను చెప్తాను అదే వేరే పార్టీ నుంచి వచ్చారని చులకనగా మాట్లాడితే వేరే పార్టీ నుంచి వచ్చినాయని మీరు ప్రెసిడెంట్ కూడా చేశారంటున్నా ఒక్క నిమిషం అంటే మా పార్టీ ఎంత గొప్పదో నీకు అర్థమైంది కదా మేము వేరే పార్టీ నుంచి వచ్చినా కూడా వాళ్ళలో ప్రతిభా పాఠాలు క్రమశిక్షణ చిత్తశుద్ధిని చూసి మేము అధ్యక్షుడు చేశామనే విషయం మీరే చెప్తున్నారు వేరే రాజకీయ పార్టీల నుంచి వచ్చినా మా పార్టీలో ఉన్నా మా పార్టీకి సంబంధించినటువంటి విషయంలో క్రమశిక్షణకు సంబంధించిన విషయంలో లేదా నిర్ణయాలకు సంబంధించిన విషయంలో అది సోము వీర్రాజు గారికి సంబంధించినటువంటి వ్యక్తిగత నిర్ణయం కాదు లేదా విష్ణువర్ధన్ రెడ్డికి సంబంధించిన వ్యక్తిగత నిర్ణయం లేదా సుజనా చౌదరి గారికి సంబంధించిన వ్యక్తిగత నిర్ణయం లేదా ఏ పార్టీ లీడర్కి సంబంధించిన వ్యక్తిగత నిర్ణయం కాదు మా పార్టీ నిర్ణయిస్తుంది పార్టీది ప్రాంతీయ పార్టీ కాదు దిస్ నాట్ లిమిటెడ్ కంపెనీ ఏదో ఒక వ్యక్తి వాళ్ళ తండ్రి కొడుకు లేదా తల్లి కొడుకు పార్టీ నడిపే పార్టీ కాదు ఇది ఒక నేషనల్ పొలిటికల్ పార్టీ మా పార్టీకి సంబంధించినటువంటి విషయాల్లో క్రమశిక్షణ విషయంలో కానీ లేకపోతే ఇతర విషయాల్లో కానీ నిర్ణయాలకు సంబంధించిన విషయంలో మూర్తిగా ఒక సీనియర్ జర్నలిస్ట్గా మీరు కానీ టీవీ ఛానళ్ళు కానీ పత్రికా అధిపతులు కానీ మా పార్టీని నిర్ణయించలేదు మీ అభిప్రాయాన్ని మమ్మల్ని అడగచ్చు ఎందుకంటే మనం ఒక చర్చలో ఉన్నాం పార్టీ కూడా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కాదండి మీరు ఒక్క నిమిషం అందుకే నేను మాట్లాడిన తర్వాత మా తరపున ప్రాతినిధ్యం వహించడానికి మీరు పెట్టుకున్న పార్టీ నేను మాట్లాడిన తర్వాత నేను మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడతామని చెప్తాను కాబట్టి మా పార్టీకి సంబంధించిన విషయంలో మీరు చెప్పినటువంటి పేర్లకు సంబంధించిన విషయంలో పార్టీ ఆలోచించుకుంటుంది మా పార్టీ ఎట్లా నడపాలనేటువంటిది జాతీయ పార్టీ రాష్ట్ర పార్టీ నిర్ణయించుకుంటుంది పార్టీ స్వాతంత్రం పుట్టినప్పటి నుంచి చాలా రకాలైనటువంటి ఇబ్బందులు మేము ఫేస్ చేసాం చాలామంది జీవితాలు త్యాగం చేశారు కాబట్టి అది మా అంతర్గతంగా మా పార్టీకి మాకు మంచిదా చెడదని మేము నిర్ణయించుకుంటాం చర్చ నడవదు ఏంటంటే ఒక రాజకీయ పార్టీ మీద మనం చాలా ఈజీగా అబాండాలు వేసేసి దానికి సంబంధం లేదని మనం ముందుకు ఒక్క నిమిషం ఉంటున్నా కాబట్టి దురదృష్టం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో కొన్ని టీవీ ఛానళ్ళు కొంతమంది వ్యక్తులు కొన్ని పత్రికలు మాకు గౌరవం ఉంది ఆ పత్రికల మీద టీవీల మీద లేదా జర్నలిస్టుల మీద మాకుంది ఎందుకంటే జర్నలిస్టులుగా మీకు మీ స్వేచ్ఛ ఉంటుంది ఎవరినైనా నిలదీసేటువంటి మేము మీరు కూడా చెప్పారు కదా ప్రజా సంబద్ధతలో రాజకీయ పార్టీలో పనిచేస్తున్నప్పుడు మీకు హక్కు ఉంది దురదృష్టం ఏంటంటే కొంతమంది కొన్ని పార్టీలు కొన్ని పార్టీలకు సంబంధించిన వ్యక్తులు కొన్ని వ్యవస్థలు దురదృష్టం ఏంటంటే వాళ్ళు నడిచినట్టు ఈ రాజకీయ పార్టీలు నడవాలి వాళ్ళు అనుకున్నట్లు రాజకీయ పార్టీలు నడవాలి వాళ్ళు చెప్పిందే వేదము మేము చూపించిందే వాస్తవము అదే సాక్షి అంటే మేము చెప్పదలుచుకుంది ఏంటంటే మేము కూడా చాలా చిన్న జీవితాలు విద్యార్థి దశ నుంచి మా జీవితాలు రాజకీయాల్లో విద్యార్థి రాజకీయాల్లో చాలామంది భారతీయ జనతా పార్టీలో పనిచేసి ఒక స్థాయికి వచ్చి రాష్ట్ర అధ్యక్షుల స్థాయికి ఎదిగింటారు 42 ఏళ్ళు 43 ఏళ్ళు పనిచేసిన తర్వాత అధ్యక్షుడు నేను టీవీ 5 ద్వారా ఏదో చెప్పదలుచుకుంది ఏంటంటే మా పార్టీని ఎట్లా నడుపుకోవాలనేటువంటిది మేము తెలుసుకున్నాం కాబట్టి మేము ఈ దేశంలో అధికారంలో రాగలిగినాం లేదు మమ్మల్ని బాగా తిట్టినటువంటి వ్యక్తులందరూ మా పార్టీలోకి వస్తున్నారు పనిచేస్తున్నారు చేస్తారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా మమ్మల్ని ఎన్ని రకాలుగా రాజకీయంగా నష్టం కలిగించినటువంటి పార్టీలు నష్టపోయారు వ్యక్తులు నష్టపోయారు కాబట్టి చివరిగా నేను కన్క్లూడింగ్ ఏంటంటే దీనికి సంబంధించినటువంటి విషయంలో మిగతా రాజకీయ పార్టీల్లో జరిగేటువంటి అంతర్గత విషయాలు ఆ పార్టీలు నియంతలుగా వ్యవహరిస్తున్నటువంటిది కులాలకు ప్రాతినిధ్యం వహించేటువంటిది కుటుంబాలకు ప్రాతినిధ్యం వహించేటువంటిది ఎందుకు మన ఆంధ్రప్రదేశ్లో ఎవ్వరు అడగరు వాళ్ళను ఒక తండ్రి కొడుకు పార్టీ నడుపుతారు ప్రభుత్వం నడుపుతారు దాంట్లో ఇంకో ప్రజాస్వామ్యం ఉండదు నడపరు ఒక తండ్రి కొడుకు రాష్ట్రం వదిలేసి పార్టీలు నడుపుతారు వాళ్ళని కూడా అడగరు కొన్ని పార్టీలు తోక పార్టీలుగా వ్యవహరిస్తుంటాయి వాళ్ళని ఎవరు అడగరు అది ఏందో ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీని ఒకటి అంటారు మీకేం బలం లేదంటారు మరి రోజు బీజేపీ గురించి చర్చ మాట కాబట్టి ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ స్పష్టంగా
ఎట్లా నడుపుకోవాలనేటువంటిది ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీకి ఒక రాష్ట్ర కమిటీ ఉంది, 26 మంది రాష్ట్ర పదాధికారులు ఉన్నారు, దీనికి ఒక జాతీయ పార్టీ, ఈ దేశంలో మేము అధికారం ఉన్నాం, చాలా చక్కగా నడుపుకుంటాం. ఒకవేళ ఎవరైనా మీద అన్న పార్టీలో మేము సస్పెన్షన్లు ఉంటే అంశాల ప్రాతిపదికన మా పార్టీ సమీక్షిస్తుంది, ఆలోచిస్తుంది, వాళ్ళ సేవలు ఎట్లా ఉపయోగించుకోవాలా ఉపయోగించుకోవాలని ఆలోచిస్తుంది. దాన్ని క్లోజ్ చేద్దాం అంటున్నాం. మా అంతర్గతమైనటువంటి అంశాన్ని మేము వేదికల మీదకి వచ్చి వివరణ ఇచ్చుకోవాల్సినటువంటి అవసరం ఒక్కటండి. లేదు మీకు వాదన కావాలనుకోండి మూర్తి గారు, మీరు ఒకవేళ మా పార్టీకి సంబంధించిన తప్పులు జరుగుతున్నాయని ఒక జర్నలిస్ట్ గానో లేకపోతే మీకు వచ్చిన సమాచారం ఆధారంగానో అనుకోండి. మీరు ఒకవేళ మాకేం అభ్యంతరం లేదు, మీరు ఏమన్నా మాట్లాడుకోండి. వినండి విష్ణు గారు, ఇప్పుడు మీ పార్టీకి సంబంధించిన మీరు చెప్తున్నటువంటి ఇంటర్నల్ అఫైర్స్ ఏదైనా ఉన్నా మేము అడిగే ప్రసక్తి లేదు. ఈ రోజు మీ పార్టీ ఈ రోజు మీ పార్టీ అధ్యక్షులు అమరావతికి మద్దతు మోడీ గారు ప్రతినిధిగా మాట్లాడుతూ అన్నారు కాబట్టి, అదే సార్ అన్నారు కాబట్టి ఆ అమరావతి అంశం మీద మాట్లాడిన వాళ్ళని మీరు సస్పెండ్ చేశారు అన్నాను. కానీ ఇంతకు ముందు మనం మాట్లాడిన ఏ షోలో వాళ్ళ పేర్లు నాకు సంబంధం లేదు, వ్యక్తులు కాదు అంశం. ఏమనిపిస్తుందంటే అమరావతి నేను మాట చెప్తా ఉంటారా, ఇప్పుడు మీరు అడిగారు ఇంకా బీజేపీని టార్గెట్ చేస్తారు. వినండి సార్, వినండి నా మాట. మీరు మాట్లాడిన సేపు మీరు మీడియాకి సంబంధించి కొంతమంది ఛానల్లో పత్రికలు అన్నా కానీ నేను ఇన్వాల్వ్ అవ్వలేదు. మీరు మాట్లాడినమన్నా నేను ఎవరిని కానీ మిమ్మల్ని మాట్లాడించాను. నేను మిమ్మల్ని మాట్లాడించాను. నేనేమంటున్నానంటే కుటుంబ పార్టీలు, తండ్రి కొడుకులు, ఇవన్నీ డైనాసిటీలు ఇవన్నీ అన్నారు కదా, వాటిని ప్రశ్నిస్తాం. ఇంకొకటి ఏంటంటే మీరు కూడా రాజకీయంగా తండ్రి కొడుకుల రాజకీయ పార్టీ వారసత్వం వద్దు, డైనాసిటీ పాలిటిక్స్ వద్దు అని చెప్తున్నారు కదా, కానీ వ్యక్తిగతంగా ఆస్తులు తండ్రి కొడుకుకి వస్తాయి. నేను వ్యక్తిగతంగా మూర్తిని నా తండ్రి తాతల ఆస్తి కూడా వద్దనుకున్న వ్యక్తిని నేను. ఓకే, నేను మీ గురించి ఒక పాయింట్ చెప్తున్నా, క్లారిటీ ఇస్తున్నా. మీరు చెప్పిన డైనాసిటీ పాలిటిక్స్ వారసత్వ రాజకీయాలు అలా వద్దన్నారు, వారసత్వ రాజకీయాలు కాదు వారసత్వ ఆస్తులు కూడా వద్దనుకున్న వ్యక్తిని జర్నలిస్ట్గా నేను. అందుకనే మా అమ్మా నాన్నలు తాతల ఆస్తులు పైసా కూడా నాకు వద్దని కాగితం రాసిచ్చి వచ్చాను. ఒక అంశం రెండు వీర్రాజు గారి అంశం అదే చెప్తున్నా. వీర్రాజు గారు ఈ రోజు అన్నారు కాబట్టి ఇదే అంశాన్ని ప్రస్తావించిన ముగ్గురు నాయకులు సస్పెండ్ చేశారు అన్నాను తప్ప ఆ ముగ్గురు నాయకుల తరపున నేను ఏ రోజు మనం ఇప్పటికి 4 షోలు చేశామో నేను మాట్లాడలేదు. సందర్భం కాదు అది పేర్లు, ఎందుకంటే అమరావతి కోసం మాట్లాడితేనే సస్పెండ్ చేశారు, అందుకనే ప్రస్తావించారు. ఒకటి రెండు మీరు మా పార్టీని మేము ఎలా నడుపుకోవాలో మాకు తెలుసు, మీడియా నడుచుకోమన్నట్టు మేము నడుచుకోమన్నారు కదా, ఇదే అంశం నేను ఒక మాట మాట్లాడతాను. మీరు నడుచుకున్నట్టల్లా మీడియా మార్చుకోదు, ఎందుకంటే మీరు 2014లో టీడీపీతో అద్భుతంగా క్లోజ్గా ఉండి కలిసి ప్రచారం చేసి చాలా బ్రహ్మాండంగా చూసి చంద్రబాబు నాయుడు గెలిస్తే తప్ప ఈ రాష్ట్రం బాగుపడదని ప్రచారం మీరు చేశారు, అప్పుడు మీకు బాకా ఓదాలి. మీరు ఇప్పుడు బాబుతో ఏడిపోయారు, ఇప్పుడు మేము మళ్ళీ బాబుని తిట్టాలి? అలా ఉండదు, అలా ఉండకూడదు. ఇంకొకటి జగన్మోహన్ రెడ్డి సార్, ఇంకో మాట చెప్తున్నా. వీర్రాజు గారు మాట్లాడిన దాంట్లోనే ఆయన చైనా అన్నాడు, జపాన్ అన్నాడు, సింగపూర్ అన్నాడు, గత ప్రభుత్వం అంత అలా అన్నప్పుడు మేము పట్టించుకోలేదు, పిలిస్తే రిబ్బన్ కట్ చేసాం, ఈయన మూడు రాజధాని అన్నాడు, ఇప్పుడు కూడా మాకు సంబంధం లేదన్నారు. కాదు, ఎందుకంటే తిరుపతి వెంకన్న సాక్షిగా ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోదీ గారు మాట్లాడుతూ బీజేపీ తెలుగుదేశం కూటమిగా నేను చెప్తున్నా, ఇక్కడ చంద్రబాబుని గెలిపించండి, అక్కడ మమ్మల్ని గెలిపించండి, ఇద్దరూ కలిపి ఆంధ్రప్రదేశ్ని ఏం చేయాలో నా బ్రెయిన్లో అద్భుతమైన మ్యాప్ ఉందని అన్నారు. ఒకసారి ఇందాం, మోడీ గారు స్పీచ్ ప్లే చేయండి ఎలక్షన్ల ముందు తిరుపతి. సీమాంధ్ర కి డెవలప్మెంట్ గా పూరా ఖాకా తయారు, దేశం అభివృద్ధి పథంలో ముందుకెళ్లే అవకాశం ఉంది. నా మస్తిష్కంలో, నా ఆలోచనలో ఈ సీమాంధ్ర ముఖ చిత్రాన్ని మార్చేందుకు, అభివృద్ధి చేసేందుకు బ్లూ ప్రింట్ నమూనా తయారుగా ఉందని చెప్పని మీ అందరికీ మనం చేస్తా ఉన్నాను. మ్యాచ్ చంద్రబాబుకు విశేష రూప్ సే సార్వజనిక రూప్ సే ఆగ్రహ కర్తాము కి చంద్రబాబుజీ, ఆప్ని హైదరాబాద్ కు బనాయా, आपने सॉफ्टवेयर सिटी बनाया, आपने साइबर सिटी बनाया, दुनिया में हैदराबाद का ब्रांडिंग किया,
उस हैदराबाद को छोड़ने की पीड़ा आपको उतनी ही होती होगी जितनी एक मां को अपने बेटे को छोड़ने की होती होगी। लेकिन लेकिन मैं अब आपसे आग्रह करता हूं, क्या हम सीमांध्र को हार्डवेयर का कैपिटल बना सकते हैं क्या? मित्रुरा, నేను చంద్రబాబు నాయుడికి ఒక సలహా ఇస్తున్నాను. మీరు కష్టపడి కృషి చేసి హైదరాబాద్ నగరాన్ని భాగ్యనగరంగా తయారు చేశారు, సైబరాబాద్ గా తయారు చేశారు, సాఫ్ట్వేర్ క్యాపిటల్ గా తయారు చేశారు. ఆ రాజధాని వదిలిపెట్టి వచ్చేటప్పుడు ఎవరికైనా బిడ్డను వదిలిపెట్టి వచ్చే తల్లిలాగా బాధ కలగడం సహజం, కానీ బాధపడుతూ ఉండేదానికన్నా మనం ప్రత్యామ్నాయంగా ఈ సీమాంధ్ర ప్రాంతంలో నయీ సర్కార్ కే బాద్ हम नई राजधानी ऐसी बनाए दिल्ली भी उसके सामने छोटा लगे। मैंने चंद्रबाबु नायडु के चपदलुचुकुन्नारु, श्री चंद्रबाबु नायडु ने चपदलुचुकुन्नारु, मन कोत्त राष्ट्रं एर्पडिन तर्वात कोत्त राजधानी अलांटि दानि एर्पाटु चेसुकोवालि। ढिल्ली नगरं कूडा दानि मुंदु चिन्न पोवालि, चूसि आश्चर्यपोवालि, अलांटि राजधानी मनं एर्पाटु चेसुकुंटां। मा चंद्रबाबुजी को सलाह देता हूं, नई सरकार बनने के बाद एक छोटी टीम बनाए और टीम बना करके दुनिया के कुछ देशों ने अभी अभी नए पाटनगर बनाए हैं। अगर आप मलेशिया जाएं तो उन्होंने भूमिपुत्र करके जगह बनाई है। मैं चाहूं दुनिया के टॉप मोस्ट जो सिटी बने हैं स्मार्ट सिटी हो, एक बार बनाइए, पूरे हिंदुस्तान को दिखाइए कि राजधानी कैसी होती है। श्री चंद्रबाबु नायडु सहाय इतना प्रभुत्व एर्पट्ट तरह और चिन्ह बृंदा एर्पट्टी आ बृंद प्रपंच विविध प्रमुख नगर परशी अट्ठा नाण्यत गुर्ति चक्री नगरा निपुणत् सुंदर अंदमरा चूसी रे अला नगरा मन सीमांधर सहा ప్రధాని అభ్యర్థిగా ఎన్నికలకు ముందు తిరుపతిలో నరేంద్ర మోదీ గారు ఏమన్నారో ఆయన మాటల్లో విన్నారు. అద్భుతంగా యాజ్ ఇట్ ఈజ్గా ట్రాన్స్లేట్ చేసిన వెంకయ్య నాయుడు గారు తెలుగు అనువాదం విన్నారు. ఇంక నేను